నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఎన్నో ఆశలతో పండించిన పత్తి పంట ఈసారి రైతన్నకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. పంట చేతికొస్తుందనుకున్న సమయంలో కరువు కాటుతో ఉన్న ఆశలు ఆవిరయ్యాయి. ఉన్న కొద్దిపాటి పంటకు ధర రాకపోతుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూపులు చూస్తున్నారు. అయినా ఫలితం ఉండడం లేదు. ఈ ఏడాది పత్తి మిగిల్చిన నష్టం 3,000 కోట్లుగా అధికారికంగా లెక్కతేలింది. నష్టం కొండంతైతే సాయం ఘోరంతా అన్నట్లు లెక్కలేశారు అధికారులు. కేవలం 4 జిల్లాల్లోనే వాతావరణ పంటల బీమా పథకం అమల్లో ఉంది. ఇప్పుడు ఏ లెక్కన ఎలా సాయం అందుతుందో తెలియని స్థితి. లక్షలాది మంది పత్తి రైతులు అస్సలు కోలుకోలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి నిస్సహాయ స్థితిలో వారి కష్టాల్లోనూ భాగస్వామ్యం పంచుకోవాల్సిన తక్షణ అవసరం ప్రభుత్వం ముందుంది. రాష్ట్రంలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 33.38 లక్షల ఎకరాలు. అయితే ఈ సీజన్లో 43.12 లక్షల ఎకరాల్లో సాగు చేశారు రైతులు. సాధారణం కంటే దాదాపు 37% అధికంగా సాగైంది. కారణం, గతేడాది పత్తికి మంచి ధర వచ్చింది, కొంతవరకు కాలము కలిసొచ్చింది. కానీ ఈ ఏడాది పరిస్థితులు అందుకు భిన్నంగా తయారయ్యాయి. అదనులో వర్షాలు పడలేదు. తీవ్ర వర్షాభావం పత్తి రైతు ఆశల్ని వమ్ము చేసింది. కరెంటు కష్టాలు ముసురుకున్నాయి. దీంతో నష్టం భారీగా ఏర్పడింది. ఉన్న కొద్దిపాటి పంటకు ధర పెరగటం మాట అటుంచితే రోజురోజుకు పడిపోతుండడాన్ని రైతు తట్టుకోలేకపోతున్నాడు. పత్తి రైతు పరిస్థితి అమ్మవోతే అడవి, కొనవోతే కురవి లెక్కున్నది. పోయినసారి దళారులు మాకు 3,000-4,500 రూపాయలు పెట్టి తీసుకుపోయారు. ఈసారి దళారులను వ్యాపారులు అందరు కుమ్మక్కాయి, సీసీఐ అధికారులు దళారులు అందరు కుమ్మక్కాయి. రైతులకు అన్యాయం జరుగుతుంది. కరువు ప్రకటన చేశారు, చేతులు దులుపుకున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్లేమో ఏసీ రూమ్లలో ఉంటున్నారు. దండపల్లి మండలంలో ఒక 10 మంది దాకా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఈ లాస్ భరించలేక ఇంకా ఈ ఆత్మహత్యలు ఆపాలంటే ఈ గవర్నమెంట్ ముందుకు వచ్చి చర్య తీసుకోవాలి. ఈ పత్తి దళారులు దోచుకునే దళారుల లైసెన్సులు ఒక 5-6 గల రద్దు చేసి వాళ్ళకు కనువిప్పు కలిగించాలి. రాష్ట్రంలో పత్తి రైతులు ఈ ఏడాది ఏకంగా 3,071 కోట్ల పంటను నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ ఇటీవలే ప్రభుత్వానికి నివేదించింది. నిజానికి ఈ నష్టం ఇంకా ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది. పత్తి రైతులకు పెట్టుబడి రాయితీగా 819 కోట్లు ఇవ్వాలన్నది వ్యవసాయ శాఖ సిఫార్సు. అధికారిక సర్వే ప్రకారంగానే చూసుకున్నా దాదాపు 78% విస్తీర్ణంలో పత్తి ఎండిపోయింది. రాష్ట్రం మొత్తం మీద 20.46 లక్షల మంది పూర్తిగా పంటను కోల్పోయారు. వీరిలో చిన్న సన్నకారు కౌలు రైతులే అధికంగా ఉన్నారు. కేవలం పత్తి పంటనే నమ్ముకున్న వీరి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పత్తి పంట కారణంగా రైతులు గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో నష్టపోయారు. అనవృష్టి అతివృష్టితో ఈ పంటల ఇష్ట నష్టం అయింది. ఉన్నదేదో ఉంటే ఆ దానికి గిట్టుబాటు ధర లేదు. దళారీలు ఇష్ట బాగా ఉంటారు. వాళ్ళు 3,500 ఉంటే 3,400 ఉంటారు. మాకు ఆనాడే ఆ దాన్ని గిట్టుబాటు చేసి చేయడానికి ఆఫీసర్లు ఇవ్వాలి. సక్కగా రాగట్లేదు ఆఫీసులు. అక్కడ కొనుగోలు కేంద్రాలలో ఆర్డర్లు లేదు. తర్వాత ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ ఆనాడు రాజకీయ నాయకులు వాళ్ళు పుట్టింకి వచ్చినప్పుడే కాళ్ళు గద్దలు పట్టుకుంటారు. ఇవాళ వాళ్ళు ఎవరు చెప్పుకున్న ఇంట్లో లేడాడ. ఇప్పుడు రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది, తీరని నష్టం జరుగుతుంది. మరి దీనికి సీసీ నుంచి కొన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి గిట్టుబాటు ధర వండించాలి. గతేడాది క్వింటాలు పత్తి ధర రికార్డు స్థాయిలో 7,000కు చేరింది. దీంతో అందరి దృష్టి అదే పంటపై పడింది. అందులోనూ రైతులు బీటీ సాగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం కూడా
నష్టానికి మరో కారణంగా తెలుస్తోంది. రెండు ప్యాకెట్ల బీటీ విత్తనాలను 2000 నుంచి 3000 వెచ్చించి మరీ పండించారు. వాస్తవానికి రెండు ప్యాకెట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ధర 1860 మాత్రమే. ఇది కాకుండా సాగు వ్యయభారం ఎటూ ఉంది. ఎకరం పత్తి సాగుకు కనీసం 25000 నుంచి 28000 ఖర్చైంది. అందులో పదో వంతు కూడా పెట్టుబడి రైతి రాకపోవడం రైతులకు విషాదాన్ని మిగిల్చింది. రైతు ఆత్మహత్యల్లో పత్తి సాగు చేసిన వారే అధికంగా ఉంటున్నారు. పేనసారికి ఈ సంవత్సరానికి పత్తి తక్కువ వండింది, రేటు కూడా తక్కువ ఉంది. పేన సంవత్సరం 4200 నుంచి 6500 దాకుంటే ఈ సంవత్సరం 4200 నుంచి 3500కు దిగిపోయింది. కాబట్టి పత్తి రైతు అధోగతి పాలవుతున్నాడు. పత్తి ఏరి ఇప్పటికీ నెల 10 రోజులు అవుతుంది. ఇంకా ధర పెరుగుతుందని ఇంకా ఆపుకుంటున్నాం. మాకు కూలీ కూడా ఇచ్చే అవకాశాలు లేవు. తీసిన వాళ్ళు మా ఇళ్ళల్లోకి వచ్చి లొల్లి చేస్తున్నారు. 1 కిలో 6 రూపాయలు 8 రూపాయల చొప్పున మేము ఏరిచ్చి స్టోరేజ్ చేసినాం. ఇంతవరకు సిసిఐ వాళ్ళు కూడా కేంద్రాలు తెరుస్తామన్నారు, ఇప్పటి వరకు తెరవలేదు. సాగునీటి వసతి లేని తెలంగాణ రాయలసీమల్లో పత్తి నష్టం ఎక్కువగా ఉంది. ఈ రెండు ప్రాంతాల్లో సన్న చిన్నకారు రైతులు అధికంగా నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ తన నివేదికలో వెల్లడించింది. కరువు కారణంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించిన రైతులకు ఒరిగేదేమీ లేదు. ఎకరానికి పెట్టుబడి రాయితీ కింద 2400 ఇస్తుంది. విత్తనాల ఖర్చుకు సైతం ఆ డబ్బులు సరిపోవన్నది వాస్తవం. పంటల బీమా పరిహారము అంతంత మాత్రమే. కేవలం 4 జిల్లాల్లో మాత్రమే వాతావరణ పంటల బీమా పథకం కింద పత్తిని చేర్చారు. మిగతా జిల్లాల్లో సాధారణ పంటల బీమా పథకమే అమల్లో ఉంది. వాతావరణ బీమా ఉన్న 4 జిల్లాలకు అధిక పరిహారం వచ్చే అవకాశం ఉంది. కానీ పత్తి సాగు చేసిన రైతుల్లో ఎక్కువ శాతం మంది కౌలుదారులే ఉన్నారు. వీరికి బ్యాంకులు రుణాలు ఇవ్వలేకపోవడంతో పంటల బీమాకు ప్రీమియం కట్టలేదు. దీంతో బీమా పథకం కింద కౌలుదారులకు ఎలాంటి పరిహారం రాదన్నది వ్యవసాయ బీమా కంపెనీ నిబంధనల సారాంశం. పత్తి ఇత్తనం పెట్టిన కాడికే ఇదే మాకు ఇత్తనాలకు అడవుల ధరలు అప్పుడు 10-1100 రూపాయలకు పొట్లం చొప్పున ఇత్తనాలు తెచ్చినాం. ఇత్తనాలు తెచ్చి అప్పటి సంధి పెట్టువల్లే పెట్టుకుంటా రైతు పెట్టుకుంటా పోంగా తీర సమయానికి వర్షాలు లేవు. వర్షాలు లేక పూత రాకపోయింది. వచ్చిన కొంత అది ఎటు కాకుండా ఇదైంది. మాకు ఈ ఎకరాన 2 క్వింటాలు 3 క్వింటాలు వండితే మాకు చేత కూలీలకు వెళ్తలేవు, ఇత్తనాలు పెట్టుబడికి వెళ్తలేదు. బ్యాంకు వల్ల వచ్చిన ఇబ్బంది పెడతారు మమ్మల్ని బ్యాంకులు కట్టమని. ఇప్పుడు ఇక మేము ఎటు కాని పరిస్థితులు ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఏ అధికారులు పట్టించుకుంటలేరు. ప్రభుత్వం గురించే రైతు గురించే చూస్తలేరు. మాకు నానా ఇబ్బందులు అయితేనా రైతును ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వం మాకు ఓట్లప్పుడు అచ్చుడే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాకే చూసుడు కానీ ఇప్పుడు మా ఇళ్ళకే అచ్చులేదు, మా రైతుల పంటలు చూసలేదు. వర్షాభావ పరిస్థితుల్లో ఎంతో కొంత చేతికందిన పత్తికి మంచి ధర దొరుకుతుందనుకుంటే అక్కడ చేదు అనుభవమే మిగులుతోంది. గతేడాది ఇదే సమయంలో వరంగల్ మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర 4500 ఇప్పుడు 3600 నుంచి 3800 లోపే ఉంటోంది. చాలా రేటు కూడా మస్తు ఘోరంగా ఉంది. ఇప్పుడు ఇంకోటి కూలీల రేట్లు బాగా విపరీతంగా పెరిగినాయి. ఇక్కడ అమ్ముకోవడానికి వస్తే కూడా రేటు చాలా డల్గా ఉంది. పోయిన సంవత్సరం ఉంచుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కానీ రేటు వాళ్ళు రేటు పెరుగుతూనే ఉంచుకున్నారు. ఇప్పుడు వచ్చేసరికి చాలా డౌన్ అయిపోయింది. ఈ సంవత్సరం పంట కూడా చాలా దిగుబడి రాలే, చాలా డల్గా ఉంది. సిసిఐ వాణిజ్య కొనుగోళ్లకు దూరంగా ఉండటం, కేంద్రం మద్దతు ధరను కేవలం 3300గా నిర్ణయించడం పత్తి రైతులకు తొలిదెబ్బ. ఎందుకంటే పంట సాగు ఖర్చులు ఏ స్థాయిలో పెరిగాయో అందరికీ తెలిసిన విషయమే. విత్తన ధరల దగ్గర నుంచి ఎరువులు పురుగు మందుల దాకా అన్నింటా రైతన్నకు తడిసి మోపడయ్యాయి. ఇంత జరిగితే మద్దతు ధర చాలా చాలా తక్కువగా నిర్ణయించటం, అందున ప్రైవేటు వ్యాపారులు 3800 దగ్గరున్న ధరల్ని సిండికేట్గా మారి రోజురోజుకు తగ్గించటం సమస్యను ఇంకా పెంచి పోషిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బేల్ ధరలు తగ్గటం వల్ల మరింతగా పత్తి ధర పడిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. పోయిన సంవత్సరం గింజలకు 750 రూపాయలు ఉంటే ఈ సంవత్సరం 900-1000 రూపాయలకు కూడా దొరకని పరిస్థితిలో రైతులు 2000 పెట్టి కూడా కొన్నారు. అదేవిధంగా మళ్ళీ మందు బస్తాలు అయితే పోయిన సంవత్సరం డిఏబి
550 దొరికితే ఈ సంవత్సరం 1100 1200 కూడా బ్లాక్లో ఉన్నాం. అయినా కూడా రైతులకు న్యాయం అయితే లేదు. ఇప్పటికైనా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందండి. ఎకరానికి 20-25 వేలు పెట్టుబడి పెట్టినా కూడా ఎకరానికి 10 వేలు కూడా రావట్లేదండి. గతేడాది ఇదే సీజన్లో క్వింటాలు పత్తి ధర తొలుత 4500, కొద్ది రోజులకు 5000, ఆ తర్వాత 6000 పలికింది. గరిష్టంగా 7000 దాకా వెళ్ళింది. దీంతో పెట్టుబడులు పోను, రైతులకు మంచి లాభాలే మిగిలాయి. కానీ ఏడాది తొలి దశలో వ్యాపారులు క్వింటాలకు 4300 చొప్పున, కొన్నాళ్లకు 4100కు కొన్నారు. ఆ ధర రోజురోజుకు తగ్గిపోయింది. ప్రస్తుతం ఉన్న ధర రైతుకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేని పరిస్థితి. 2 ఎకరాల్లో సాగు చేస్తే 4 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. క్వింటాలకు 3900 చొప్పున లెక్కేసిన 4 క్వింటాళ్లకు 15600 రూపాయలు వస్తున్నాయి. పంట ప్రారంభం నుంచి చివరి వరకు రైతులు 25000 పైనే ఖర్చు చేశారు. అంటే నష్టం ఏ స్థాయిలో ఉంది?